శంభు శంకర హరహర మహాదేవ ఓం నమశ్వాయ ఓం నమో శివాయ ఓం నమో శిశ్వాయ మాత కనకదుర్గా తుజిద్దయ వనదేవతలు సుమ్మక్క సారక్క తువిధ్య రాజరాజేశ్వరి దేవత తువిద్ధ్యయ గాయత్రి మాత తువిద్య కొల్లాపూర్ మహాలక్ష్మి తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి త్విద్ధ్యయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక త్విధ్యయ ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ దాకా గవ్వల శాస్త్రం చూస్తున్నామండి కర్కట రాశి వారి జ్యోతిష బలం మీద మూడు సార్లు గవ్వలేసి వాటిని కౌంట్ లెక్కబెట్టి చూస్తామండి కర్కట రాశి వారి పేరు మీద మొదటిగా ఐదు గవ్వలు పడ్డాయండి కర్కట రాశి వారి జాతకంలో కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే సేనాధిపతి అంశబల యోగం ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుందండి వారికి భూమి నుంచి పడితే ఆకాశంక ఆలోచన శక్తి ఉంటుంది కానీ ఊహల్లో వ్యవహరించే గుణం ఉంటుంది వీరిది కానీ వీరిది జాతకం మాత్రం మనసు ఒక స్థిరంగా ఉండదండి స్థిరంగా ఉండదంటే వీరికి ఉన్నంత తెలివితేటలు పది మందికి ఉన్నంత తెలివితేటలు ఉంటాయండి వీరి జాతకంలా చాలా వరకు వీరికి మాత్రం స్థానంలో మాత్రం శని నడుస్తుంది కాబట్టి మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం శుభయోగం పడ్డాయి ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి మాత్రం ముఖ్యంగా మాత్రం కంప్యూటర్ రంగం వారికి కానీ మాత్రం ఖవ్వళ రంగం వారికి రెండవది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే సైంటిస్టులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి రెండవది వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ స్థిరమైన వృత్తి అంటూ ఉండదండి వీరికి ఒకరి చేయి కింద బతికే జాతకం కాదు స్వతాబుద్ధి ఆలోచన మీద నడవాలనుకుంటారు స్వతంత్రంగా జీవించాలని చూస్తారు కానీ మాత్రం చంద్రమహర్దశ ఉంటుంది వీరి జాతకానికి కాబట్టి తండ్రి తల్లిదండ్రుల మీద తల్లి కంటే మా తండ్రి కంటే మాత్రం తండ్రి తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రుల మీద మీద ఆచారం ఉంటుంది వారి మాట మీద పట్టింపు ఖచ్చితం ఉంటుంది కానీ వీరు ఒకే పని ఐదు ఆరు రకాలుగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది వివాహ విషయం మాత్రం చాలా విచిత్రంగా జరిగే ఉన్నాయి వివాహ జీవితం వీరికి చాలా వరకు మాత్రం అనుకూలంగా ఉంటుంది ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఇష్టప్రకార వివాహ విషయంలో చిక్కులు వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద మాత్రం ఐదు నాలుగు తొమ్మిది గవ్వలు పడ్డాయండి చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద రాహు గ్రహస్థానం మంచిగా లేదు కాబట్టి వీరికి చాలా వరకు ఆటంకాలు వస్తాయండి కానీ ఆటంకాలు చిక్కులు పోవడానికి మాత్రం వీరి జాతకాన్ని కులదేవతకు పూజ చేయాలి రేణుక ఎల్లమ్మ కానీ వైసమ్మ కానీ పోచమ్మకు కానీ లేదా మాత్రం రాజరాజేశ్వర దేవతకు కానీ కనకదుర్గమ్మకు కానీ కానీ అష్టమహాదశ యోగదాల మాత్రం ఆ కోటి దేవతల ఏ రూపంలో దేవతకు పూజ చేసినా చాలా వరకు మంచిది వీరి పేరు మీద వీరి జాతకానికి ఏంటి రాహు మహారదశ జ్యోతిష్య బలంలో మాత్రం ఆ దేవతలకు దుర్గమాతకు పూజ చేస్తే మాత్రం రాహుకాల గడియలో పూజ చేయాలంటే మంగళవారం రోజు అనుకూలమవుతుంది స్త్రీలైనా పురుషులైనా కానీ మాత్రం లక్కీ నెంబర్ వీరి జాతకంగా రెండు వస్తుందండి వీరి పేరు మీద రెండు ఏడు సోమవారం చాలా వరకు అనుకూలం ఉంటుంది శుక్రవారం మంగళవారం కూడా అనుకూలం ఉంటుంది వీరి మీద మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం దృష్టి దోషం అధికం ఉన్నది కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం తీర్థయాత్ర ప్రాప్తి చేయాలండి అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అడగడుగుని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ క్రీడాకారులకు కళాకారులకు మాత్రం అనుకూలమైన పరిస్థితి ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ ఈ వీరి తెలివిన ఏరే వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటిదాకా తొమ్మిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి వీరి జ్యోతిష బలం మొత్తం పదమూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి మాత్రం రాహుమహారదశ వీరికి వదిలిపెడతలేదండి ఒకటి మూడు ఒకటి సూర్య మహారదశ లక్ష్మీప్రద యోగం రెండు మూడు మూడవ సంఖ్య మాత్రం గురు మహారదశ బృహస్పతి దేవతలకు అధిపతి చాలా వరకు మంచి యోగ బలం గవ్వలపడ్డాయి కానివ్వండి కాకపోతే మాత్రం వన్ ప్లస్ త్రీ కలిపితే ఫోర్ అంటే నాలుగు రాహుమహారదశ వీరికి కొద్దిగా మాత్రం దోషం ఉన్నదండి ఆ రాహు దోషం పిలుచుకోవాలి కాబట్టి వీరి పేరు మీద మాత్రం వీరికి నూటికి మాత్రం యాభై శాతం చాలా వరకు శుభయోగం ఉందండి యాభై శాతం చిక్కులు చికాకులు ఉన్నాయండి ధన విషయంలో రణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో గవర్నమెంట్ ఆఫీసర్ విషయంలో మాత్రం నిరుద్యోగులకు నిరాశ ఉంటుందండి నెక్స్ట్ మంత్ తర్వాత చాలా శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెల అయితే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి వీరి వీలైతే వైశాఖ పౌర్ణమి రోజు మాత్రం ఆ రామలింగేశ్వర స్వామి కానీ ఈశ్వరుని కానీ ధ్యానం చేయాలండి కానీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం ముత్యాలు ముచ్చము ఒక రాయి ఉంటాయండి స్టోన్స్ ముత్యం ధరించాలండి ఉంగరంలో ధరించి ధరించవచ్చు లేదా వివాహమైన స్త్రీలు మాత్రం మంగళసూత్రంలో ధరించవచ్చు చాలా వరకు శుభయోగాలు అయ్యే ఉన్నాయి కొన్ని పీడ చీడ లేని కళలు పడ్డా చెడు పీడలు పడ్డా మానసిక చిక్కులున్నా ఆరోగ్య చిక్కులున్నా వెళ్ళిపోయే అవకాశాలు భార్య భ్రతల సంసార దూషమున్నా కానీ మాత్రం సంతాన దూషమున్నా కుటుంబంలో విరోధాలు చిక్కులు చికాకులున్నా లేదా ఏరే వాళ్ళ నుంచి వేధింపులున్న మానసిక పరమైన బాధలు చెప్పుకోలేని వారికి అవి తీరిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఈ కర్కట రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భుయత్